రాష్ట్రంలో ఓపీఎస్ అన్న చోట ఏం జరుగుతుంది? ఆ ఐదు రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానానికి ఆ ఫై అన్న ఇంకా మొదలు కాని ప్రక్రియ ఆ రాష్ట్రాలు చేస్తున్నాయో పరిశీలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోనూ ఉద్యోగుల నుంచి ఒత్తిడి. పిఎఫ్ ట్రస్ట్ నుంచి నిధులు విడుదలే అత్యంత కీలకం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాల ఓపీఎస్ అమలుకు ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయితే చట్ట ఆర్థిక పరమైన చిక్కుల కారణంగా అమలు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. మరోవైపు తెలంగాణలో కూడా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్తో ఉద్యోగులు ఇటీవల హైదరాబాద్లో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తమకు ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వంపై వీరు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ అమలుకు ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిధుల సమీకరణపై, చట్టపరమైన సమస్యలపై అక్కడ ఏం చేస్తున్నారు అనే అంశాల అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖను ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఉద్యోగుల ఆందోళన, ఎందుకంటే 2004 ముందు ప్రభుత్వ ఉద్యోగులు చేరేవారి నెలవారీ వేతనం నుంచి పిఎఫ్ సొమ్మును తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ ఖాతాలో జమ చేసేది. ఆ తర్వాత వీరికి సంబంధించి ఓపీఎస్ ఏదైతే ఉండేదో, అంటే ఓపీఎస్ కారణంగా వీరికి ఫ్యామిలీ పెన్షన్ అయితే లభిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు సిపిఎస్ తీసుకొచ్చిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ అయితే రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా పాత విధానం కావాలని కోరుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి అధ్యయనం అయితే చేస్తుంది. ఒకటి, మనకి మ్యాక్సిమం ఎలక్షన్స్ ముందే దీనికి సంబంధించి ప్రకటన అయితే జారీ చేయబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపంలో అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.